¿Mute y andar para abrir? ¿Mute y andar para abrir? రత్లబాయి గ్రామంలో వివిధ కుల సంఘాలకు ముఖ్యంగా మునూరు కాపు సంఘం, ఎస్టీ సంఘం, అదేవిధంగా గౌడ సంఘం, వివిధ కుల సంఘాలకు బిఎంఎఫ్టీ నుండి నిధులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ రాట్లవాయిలో మునూరు కాపు సంఘానికి, అదేవిధంగా గౌడ సంఘ భవనాలకు భూమి పూజ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణులు జెడ్పీ చైర్మన్ శ్రీమతి వసంత గారికి, అదేవిధంగా ఎంపీపీ సంజయరాణి గారికి, జెడ్పీటీసీ అశ్విని గారికి, సర్పంచ్ సాగరిక గారికి, పార్టీ అధ్యక్షుడు తిరుపతి గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ గారికి, ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, స్థానిక ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ముఖ్యంగా గౌడ సంఘ మరియు మునూరు కాపు సంఘ నాయకులు ఏంటంటే అందరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏనాడు కూడా కుల సంఘ భవనాలకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రాలేదు. ప్రియతమ నాయకురాలు పెతక్క గారు చొరవ తీసుకొని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరీ ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ నుండి, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ నుంచి 560 కుల సంఘాలకు ఇవ్వడం జరిగింది. దీని ప్రాధాన్యత ఏంటంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా ఇవాళ రేపు ఇంట్లో స్థలం సరిపోదు, బయటకు పోతూ ఉన్నారు. సో ఏ కులం వారికి వారికి ఒక సొంత ఒక చిన్న రూము, చిన్న హాల్ ఉన్నా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్, పుట్టెంటుకలో, పురుడో, పుట్టినదినాలో, ఇంకా ఏదైనా అశుభకార్యమైన మంచికి చెడు కూడా ఉపయోగపడుతూ ఉంది. దీనికి తోడుగా కొంత కుల సంఘాలు వాళ్ళు సొంతం కూడా డబ్బులు వేసుకొని మంచిగా భారీగా నిర్మించుకునే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడైనా కుల సంఘ భవనానికి ఇస్తే 50,00,000 రూపాయల పైన నిధులు ఇచ్చిన దాఖలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గతంలో వేరే పార్టీ శాసనసభ్యుడు ఉన్నా కానీ, ఆ ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉన్నా కానీ, మనకు కూడా తెలుసు ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కానీ 3 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు సంవత్సరానికి. గతంలో ఎన్నడూ కూడా లేదు. 50,00,000 ఇస్తే ఎక్కువ ప్రతిపక్ష ఎమ్మెల్యే, అటువంటిది మన ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ రకంగా చాలా చోట్ల కుల సంఘ భవనాలకు భూమి పూజ జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇక్కడ తాట్లవాయి గౌడ సంఘ సోదరులను కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.